హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం ఫ్యాక్టరీలో తయారయ్యే కొన్ని ముఖ్యమైన ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం అవి ఎలా తయారు చేయబడతాయో కూడా అందరికీ తెలిసి ఉండాలి బియర్ని మరియు బియర్ బాటిల్స్ని ఎలా తయారు చేస్తారు అలాగే కోకోకోలాని మరియు కోకోకోలా బాటిల్స్ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో చూద్దాం నిజంగా ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని తయారు చేయడానికి నాకైతే చాలా సమయం పట్టింది ఫ్రెండ్స్ కాబట్టి మీరందరూ తప్పకుండా ఒక్కొక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ముందుగా బీర్ బాటిల్స్ మరియు కోకోకోలా బాటిల్స్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పదార్థం ఏదో తినేదే అనుకునేరు కానీ అది కాదు ఇది గాజు దీన్ని లిక్విడ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నారు దీని నుంచే బీర్ బాటిల్స్ మరియు కోకోకోలా బాటిల్స్ని తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఎర్రటి గాజు ముద్దలతో బాటిల్స్ని ఈ మిషన్లో షేప్ ఇస్తారు ఈ ఎర్రటి గాజు ద్రవం దీంట్లో పడగానే ఇది లాక్ అయిపోయి కోకోకోలా మరియు బీర్ బాటిల్స్ తయారు చేస్తుంది ఈ తయారు చేసే మిషన్స్ కొన్ని వందల సంఖ్యలో ఉండి వేల సంఖ్యలో ఒకేసారి బీర్ బాటిల్స్ మరియు కోకోకోలా బాటిల్స్ని తయారు చేసి బయట ఉండేటువంటి కన్వేయర్ బెల్ట్ పైన ఉంచేస్తాయి ఈ కన్వేయర్ బెల్ట్ అనేది అన్ని బాటిల్స్ని ఒక ఆర్డర్లో ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఈ బీర్ బాటిల్స్ మరియు కోకోకోలా బాటిల్స్ని ఎంత ఫాస్ట్గా అమేజింగ్గా తయారు చేస్తున్నాయో ఈ మిషన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు బీర్ బాటిల్స్లో బీర్ని ఎలా నింపుతారో చూద్దాం ముందు ఈ బీర్ బాటిల్స్ అన్నిటినీ కౌంట్ చేస్తారు కౌంటింగ్ అయిపోయాక ఆ సీసాలలో బీర్ని నింపడానికి ముందుకు పంపించడం జరుగుతుంది కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇప్పుడు బియర్ని నింపేయడం జరుగుతుంది బియర్ని నింపిన తర్వాత బీర్ సీసాలపైన క్యాప్స్ని మిషన్ సహాయంతో వేస్తారు క్యాప్స్లని బిగించిన తర్వాత బీర్ బాటిల్స్ అన్నిటినీ ఇంకోసారి ఫ్రెష్ వాటర్తో ప్రెషర్ ద్వారా కడిగేస్తారు ఇప్పుడు బీర్ బాటిల్స్ అన్నిటినీ లేవలింగ్ కోసం ముందుకు పంపించడం జరుగుతుంది లేవలింగ్ అంటే కంపెనీలు తమ యొక్క బ్రాండింగ్ స్టిక్కర్స్ని అతికించుకుంటాయి కంపెనీలు తమ యొక్క బ్రాండింగ్ స్టిక్కర్స్ని వేసుకున్న తర్వాత వాటిని ప్యాక్ చేయడానికి ముందుకు పంపిస్తారు ఈ మిషన్స్ చాలా ఫాస్ట్గా బీర్ బాటిల్స్ని కాటన్ బాక్సెస్లో ప్యాక్ చేసేస్తాయి ఫ్రెండ్స్ ఒకప్పుడు పండ్లు మరియు కూరగాయలను చేతులతోనే టచ్ చేసేవారు కానీ ఆ విధంగా ఇప్పుడు చేతులతో టచ్ చేసి ఫ్రూట్స్ని అమ్మిన వాటిని ఎవరు కొంటలేరు రాబోతున్న టెక్నాలజీ ఎంత సులువుగా ఫ్రూట్స్తో జ్యూసెస్ని చేస్తాయంటే అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఈ మిషన్ పేరు AMS 220 ఇది పైనాపిల్ ఆరెంజెస్ వాటర్ మెలన్ ఇలా అన్ని ఫ్రూట్స్ యొక్క పైన ఉండేటువంటి లేయర్ని చాలా స్మూత్గా తొలగిస్తాయి మనం దేని యొక్క లేయర్ని తొలగించాలని అనుకుంటాము వాటిని ఇక్కడ ఉంచితే చాలు చిటికెలో పై లేయర్ని ఈజీగా తొలచేస్తాయి యాపిల్ జ్యూస్ మేకింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ దుకాణంలో యాపిల్ ద్వారా తయారైనటువంటి జ్యూసెస్ని కొని మీరు త్రాగుతుంటారు కదా అయితే అది ఎలా తయారు చేస్తారో చూద్దాం ముందుగా యాపిల్స్తో కూడినటువంటి ట్రేలని ఈ మిషన్లో వేయగా ఇందులో ఉండేటువంటి కన్వేయర్ బెల్ట్ యాపిల్స్లని శుభ్రంగా కడగడానికి వాటర్ ఉండేటువంటి పోర్షన్కి ముందుకు తీసుకెళ్తాయి వీటిని వాటర్లో వేసి ఫ్రెష్గా కడిగిన తరువాత వాటిని పైనకి తీసుకెళ్తారు పై పోర్షన్లో వీటిని మిక్సర్లో వేసి బాగా మిక్స్ పట్టాక మొత్తం చిన్న చిన్నవిగా విడగొట్టడం జరుగుతుంది ఈ మిక్సర్ మొత్తాన్ని జ్యూస్ తయారు చేసేటువంటి మిషన్లో వేయగా ఇది జ్యూస్ని తయారు చేసేస్తుంది ఈ జ్యూస్ని చూస్తుంటే మాత్రం నిజంగా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా పాప్కార్న్ మేకింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మీరు మూవీస్ చూస్తున్నప్పుడు కానీ సినిమా థియేటర్స్లో తప్పకుండా తినేటువంటి ఐటమ్ పాప్కార్న్ ఈ పాప్కార్న్ని ఫ్యాక్టరీలో పెద్ద మొత్తంలో ఎలా తయారు చేస్తారో చూద్దాం ముందుగా మక్క ధాన్యాలను మరియు నూనె అలాగే ఉప్పు ఈ మూడింటిని ఇందులో తీసుకోవడం జరుగుతుంది ఒక పెద్ద కంటైనర్ని తీసుకున్న తర్వాత ఆ పెద్ద కంటైనర్లో టెంపరేచర్ని హై చేసేస్తారు ఇంకా ఇందులో మక్క ధాన్యాలు నూనె సాల్ట్ ఈ మూడింటిని బాగా మిక్స్ చేయడం జరుగుతుంది జస్ట్ 5 మినిట్స్లో పాప్కార్న్ అనేది బయటికి వచ్చేస్తుంది ఇందులో ఇంకా మసాలాలను కలిపి
మంచి స్మెల్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా పాప్కార్న్ని ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. ఫ్రెండ్స్, పూర్వకాలం నుంచే అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఈ కోకోనట్ ఆయిల్ని చాలా యూజ్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ కోకోనట్ ఆయిల్ని ఫ్యాక్టరీలో పెద్ద మొత్తంలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా కోకోనట్ ఆయిల్ని తయారు చేయడానికి కంపెనీస్ కొబ్బరి చెట్లను పెంచడానికి ఆర్డర్స్ని ఇచ్చుకుంటాయి. ఇక్కడి నుంచే కొబ్బరిని సేకరించడం జరుగుతుంది. కొబ్బరిపై ఉండేటువంటి ఒక లేయర్ ఎంత గట్టిగా ఉంటుందో అందరికీ తెలుసు కదా. అయితే దానిని ఈ విధంగా తొలగించి ఈ గుజ్జుని కన్వేర్ బెల్ట్ పైన ఉంచి ముందుకు పంపించడం జరుగుతుంది. ఇంకా దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రెష్గా వాటర్లో వేసి కడిగేస్తారు. ఇంకా ఈ క్రషింగ్ మిషన్లో వేసి క్రష్ చేసి ఆయిల్ని తీయడం జరుగుతుంది. మిగిలిన ఈ పొడిని ఈ బాక్సెస్లో నింపేస్తారు. ఈ విధంగా కొబ్బరి నూనెను ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. అలాగే కొన్ని స్పెసిఫికేషన్స్ని చూసి వాటిని డబ్బాలలో ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసినటువంటి కోకోనట్ ఆయిల్ డబ్బాలను మార్కెట్లోకి దింపడం జరుగుతుంది. మార్కెట్ నుంచే మనం తీసుకొని ఈ కోకోనట్ ఆయిల్ని విరివిగా వాడుతున్నాం. ఫ్రెండ్స్, ఇదేందో చెప్పుకొని చూద్దాం. అదే అక్షయ్ కుమార్ సినిమాలో అలాగే అనిపిస్తుంది కదా, కానీ అది కాదు. ఈ మిషన్స్తో కోడి చికెన్ మరియు మేక మటన్ బిస్కెట్లను తయారు చేస్తారు. ముందుగా కోడి చికెన్ లేదా మేక మటన్ని ఈ క్రషింగ్ మిషన్లో వేసి అందులో ఫ్లేవర్స్ మరియు మసాలాలు అన్నిటినీ కలిపి మొత్తం ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా విజిట్ అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.